పేద విద్యార్థులకు స్ఫూర్తిగా విక్టోరియా క్రికెట్ క్లబ్ నిర్వహిస్తున్న సేవలు అభినందనీయమని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఐవీ రావు అన్నారు. కాకినాడ రంగరాయ ఆడిటోరియంలో గత 8 రోజులుగా జరిగిన టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఐవీ రావు, రంగరాయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ నరసింహం, ఈస్ట్ గోదావరి క్రికెట్ అసోసియేషన్ సీఈఓ మోపూరి వెంకటేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ కంపర బాబీ, కార్యదర్శి సత్యనారాయణ, నాగేష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ రఫీ, క్రికెట్ టోర్నమెంట్ మేనేజర్ పెంకే రమేష్ బాబులు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వయసు పైబడిన కుర్రాళ్ల వలె క్రికెట్ ఆటను ఆడడం ఆనందదాయకమని, ఇది యువతకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని అన్నారు. విక్టోరియా క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో డేవిడ్ సునీల్, కంపర్ రమేష్, బి శ్రీనివాస్ మెమోరియల్ టోర్నమెంట్ 2023 విజేత సచిన్ సెన్సేషనల్ జట్టు 16.5 ఓవర్లలో 6 వికెట్లను నష్టానికి 145 పరుగులు సాధించి రాజమండ్రిపై విజయం సాధించింది. విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. సచిన్ సెన్సేషనల్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఇజ్రాయులకు కెప్టెన్ బాపిరాజుకు ట్రోఫీని అందజేశారు. అలాగే రన్నర్స్ రాజమండ్రి కెప్టెన్ రంగారావుకు ట్రోఫీలను అందజేశారు. బెస్ట్ బ్యాట్స్మెన్ గా విక్టోరియా క్లబ్ నుండి వెంకట్ నగేష్ కు, బెస్ట్ ఫీల్డర్ గా రుద్రకు, సచిన్ సెన్సేషనల్ నుండి బెస్ట్ వికెట్ కీపర్ గా శ్రీపతి, బెస్ట్ బౌలర్ గా మురళి జ్ఞాపికలను అందుకున్నారు. ఈరోజు ఇంత దిగ్జయంగా మా విక్టోరియా క్రికెట్ క్లబ్ కండక్ట్ చేసిన ఈ టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేసిన అన్ని జట్లకి కూడా మా క్లబ్ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నిజంగా చాలా సంతోషం. మీరు ఆడేవాళ్ళు అందరూ వచ్చి ఇంత ఎనర్జెటిక్గా ఆడడం వల్లే మేము ఇది చేయగలుగుతున్నాం. మీరు పార్టిసిపేట్ చేయకపోతే మేము కూడా ఏమి చేయలేము. నిజంగా మీరు వయసు మర్చిపోయి ఈ 10 రోజులు మాకు ఎంతో ఆనందం కల్పించారు. మాలో కూడా మళ్ళీ మళ్ళీ చేయాలన్న ఉత్సాహత మీరు కల్పించిన నిజంగా మీ అందరికీ మా విక్టోరియా క్రికెట్ తరఫున, క్రికెట్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఎప్పుడు టాలెంట్ గుర్తించి వాళ్ళని ప్రోత్సహించడానికి ముందుండే మా విక్టోరియా క్రికెట్ క్లబ్, ఇంకా క్రికెటర్స్ని మీరు కూడా గుర్తించి మా నోటీసులో పెడితే తప్పకుండా మేము వాళ్ళందరికీ సపోర్టివ్గా ఉండి వాళ్ళకి ఎల్లవేళ్ళ మేము సపోర్టివ్గా ఉంటామని చెప్పేసి మా క్రికెట్ క్లబ్ తరఫున హామీ ఇస్తున్నాం. తప్పకుండా ఎప్పుడూ మేము ఇదే స్ఫూర్తిని కంటిన్యూ చేస్తూ మరిన్ని సంవత్సరాలు ఈ విధంగానే ఈ టోర్నమెంట్ జరగాలని చెప్పేసి మీ ఆశలతో మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ చాలా థ్యాంక్స్ అండి మీ అందరికి మా ఈ టోర్నమెంట్ని ఇంత దిగ్జయంగా జరిపించినందుకు. అలాగే మా వెంకట నగేష్ ఏదైతే అనకూడదు కానీ నిజంగా వెంకట నగేష్ అన్న ఒక వ్యక్తికి అతని సామర్థ్యానికి తగ్గ న్యాయం జరగలేదని మాకు ఎప్పుడు ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే అతను రంజీ కాదు, ఇంకా ఎక్కువే ఆడవలసిన ప్లేయరు. ఆ రోజుల్లో ఈ టైప్ ఆఫ్ సపోర్ట్ కానీ, ఈ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్ కానీ, ఈ టైప్ ఆఫ్ మీడియా కానీ ఏదైతేనే సపోర్ట్ లేక అతనికి న్యాయం జరగలేదైతే మేము ఎప్పుడు అనుకుంటాం. ఖచ్చితంగా ఆడైతే మాత్రం ఇప్పుడు అతను జరిగింది వేరే వాళ్ళకి జరగకూడదన్న ఇంటెన్షన్లో ఇంత దిగ్జయంగా వన్ మ్యాన్ షో కింద కండక్ట్ చేసి ఈ టోర్నమెంట్ని మా అందరికీ కూడా మా విక్టోరియా క్రికెట్ క్లబ్కి గర్వకారణంగా చెప్పుకోవడానికి నిజంగా వెంకటేష్కి ఖచ్చితంగా మీ అందరూ ధన్యవాదాలు తెలపాలి. మనం అందరం కూడా ధన్యవాదాలు తెలపాలా. మరీ ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్తున్నాను, ఇదే కాకుండా మా విక్టోరియా తరఫున ఆడి వాళ్ళు ఇక్కడ లేకపోయినా సరే వాళ్ళని స్మరించుకుంటూ ఒక డేవిడ్ సునీల్ అవనివ్వండి, లేకపోతే శ్రీనివాస్ అవనివ్వండి, అలాగే నా సోదరుడు రమేష్ అవనివ్వండి, వాళ్ళని కూడా స్మరించుకుంటూ మేము ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడం నిజంగా మా అందరికీ చాలా గర్వకారణం.